ప్రేక్షకులందరికీ నమస్కారం. చాలామంది ప్రేక్షకులు ఎప్పుడైతే ఈ థంబ్నైల్ చూసారో, నిజంగా సార్ మేము 2-3 సంవత్సరాలుగా ఈ యొక్క వీడియో కోసం వెయిట్ చేస్తున్నాము అనేవాళ్ళు ఎంతోమంది ఈ వీడియోని లైవ్గా చూద్దామని ప్రీమియర్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. నిజంగా టోటల్ సమాచారం ఏదైతే ఉందో, ఈ వీధి పోటుకు సంబంధించిన సమాచారం మొత్తం కూడా నేను కేవలం ఈ యొక్క వీడియోలో డీకోడ్ చేసి మీకు నేను చెప్పడం జరుగుతుంది. కేవలం ఈ యొక్క వీడియో వీధి పోటుకి సంబంధించి ఎంతమందికి ఎన్ని సమస్యలు ఉన్నాయో, ఈ సమస్యలన్నింటినీ 100కి 100% తొలగిస్తుంది అని నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ముందు ఈ పరిష్కారం తెలవాలంటే నేను ఏం చెప్తున్నానో ఈ పూర్తి వీడియో చూడండి. ఖచ్చితంగా మీరు నాకు ఒక రూపాయి ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ ఖచ్చితంగా లైక్ అనేది ఖచ్చితంగా చేయండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో మనకు ఈ వీధి పోటుకు సంబంధించిన పరిష్కారం ఏంటి అని అనుకున్నప్పుడు వీటికి సంబంధించిన వివరాలు ముందుగా మీకు తెలియాలి. అసలు ఈ వీధి పోటు అంటే ఏంటి? చాలామందికి వీటికి సంబంధించిన వివరణ అర్థమైతేనే మనం ఏమైనా ఫర్దర్గా చెప్పడానికి వస్తుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇది ఒక స్థలం, ఓకేనండి. ఇందులో ఒక ఇల్లు కట్టుకున్నాం ఇట్లా, రైట్. ఇట్లా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇది ఉత్తరం రోడా లేకపోతే దక్షిణం రోడా, పడమర రోడా, తూర్పు రోడా, ఏ రోడైనా కానివ్వండి, ఇది తూర్పు, ఇది దక్షిణము, ఇది పడమర, ఇది ఉత్తరం. సో మనకు 4 రోడ్లు వచ్చాయి. ఒకవేళ చాలామంది యొక్క పరిష్కారం అంటే అడుగుతున్న దేనికి అంటే, నైరుతి వీధి పోటు ఉంది, ఈ నైరుతి వీధి పోటుకి మాకు పరిష్కారం చెప్పండి, మాకు ఆగ్నేయము దక్షిణము ఏదో ఒక పోటు ఉంది, ఏదో ఒక పోటు ఉంది, సో మాకు వీటికి సంబంధించిన పరిష్కారం చెప్పండి అని ఎంతోమంది అడుగుతున్నారు. సరే, అసలు వీటికి నిజంగా పరిష్కారం ఉందా? మీరు అబ్జర్వేషన్ చేయండి, చాలామంది వినాయకుడిని పెట్టేస్తారు ఈ పొజిషన్లో, వినాయకుడిని పెట్టేస్తారు. అసలు ఒరిజినల్గా మనకు ఈ పోటు ప్రభావం తగిలినప్పుడు ఇంట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటాం. మనిషి ప్రాణాల మీదకి వచ్చిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇంట్లో డబ్బులు సంపాదించే స్థాయి నుంచి అడుక్కు తినే స్థాయి వరకు వెళ్ళిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆరోగ్య సమస్యలు, మొత్తం నరకం అనుభవించిన వాళ్ళు ఉన్నారు. బయట వ్యక్తులతో మాట పడిన వాళ్ళు ఉన్నారు. అప్పుల పాలైపోయిన వాళ్ళు ఉన్నారు. ఇల్లు అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంతటి సమస్యలు తీసుకొచ్చే ఈ వీధి పోటు యొక్క కీలకమైన రహస్యం ఈరోజు మన వీడియోలో మనం తెలుసుకుందాం. సో ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే, మీరు ఎప్పుడైతే ఈ వీధి పోటు తగులుతుంది అని మీరు అనుకుంటారు కదా, సో వీటికి సంబంధించిన చాలా 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 సింపుల్ పరిష్కారం నేను మీకు చెప్తాను. ఈ యొక్క పరిష్కారం చేసుకుంటే 100% మీకు రిజల్ట్ విత్ ఇన్ ఏ వీక్ కనిపించవచ్చు, 10 డేస్లో కనిపించవచ్చు, 1 మంత్లో కనిపించవచ్చు, 24 అవర్స్లో కూడా కనిపించవచ్చు. కావాలంటే మీరు అబ్జర్వేషన్ చేయండి. నేను ఈ సీక్రెట్ కేవలం ఇన్ని రోజులు నా పెయిడ్ కస్టమర్స్కి మాత్రమే చెప్పాను. సో ఇప్పుడు మన హరివాసు ప్రేక్షకులకు, ఏపీ తెలంగాణలో ఎంతమంది అయితే ఈ వీధి పోటుతో బాధపడుతున్నారో వీళ్ళందరికీ మన హరివాసు తరఫున హెల్ప్ చేద్దాము, వాళ్ళకు ఒక పరిష్కారం చూపిద్దాము, ఈ సమస్య నుంచి బయటపెడదాము అనే ఒక ఉద్దేశంతో నేను ఈ పాయింట్స్ అన్నీ మీకు చెప్తున్నాను. సో ఇక్కడ కీలకమైన రహస్యం ఏంటి నేను చెప్తాను, ఒకసారి చూడండి. అయితే ఈ వాస్తుకి సంబంధించిన దాంట్లో మీరు నిజంగా అబ్జర్వేషన్ చేస్తే కనుక, మనకు ఎప్పుడైతే ఒక ఇంటికి ఇట్లా పోటు అంటే రోడ్ వస్తుంది కదా, ఇంకా చూడండి ఇట్లా రోడ్ ఉంటుంది కదా, ఇట్లా రోడ్ వచ్చి మన యొక్క ప్లాట్కి లేదంటే ఇంటికి హిట్ అవుతుంది. అసలు ఈ హిట్టింగ్ అంటే ఏంటి చూడండి. ఒకటి, ఈ రోడ్ మీద ఏదో ఒక ఎనర్జీ అయితే ఫ్లో అవుతూనే ఉంటుందా? ఏదో ఒక ఎనర్జీ, మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక క్యూబికల్ స్పేస్ ఎప్పుడైతే బ్లాక్ చేయబడుతుందో దాంట్లో ఒక ఎనర్జీ ఫామ్ అవుతుంది. అదేవిధంగా
ఇటు మొత్తం ఇండ్లు ఉన్నాయి, ఇటు మొత్తం ఇండ్లు ఉన్నాయి. ఈ ఎనర్జీకి సంబంధించి మధ్యలో ఉంది ఎనర్జీ. సో ఈ రోడ్ గుండా పోయే బండ్లు, ఈ రోడ్ గుండా పోయే వ్యక్తులు, టూ వీలర్స్, ఫోర్ వీలర్స్, ఏవైనా సరే నడిచే వ్యక్తులు, వీళ్ళందరి యొక్క బండ్లతో కానీ, కారుతో కానీ, వాళ్ళ యొక్క చూపుతో కానీ, వాళ్ళ యొక్క నకారాత్మకం కానీ, ఇవన్నీ కూడా వచ్చి ఈ ఇంటికి సంబంధించిన ఈ మూలకు హిట్ అవుతుంది. అంటే ఆ చూపు పడుతుంది. సాధారణంగా మీ అందరికీ అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే దృష్టి దోషము అంటాం కదండి. ఎప్పుడైతే ఈ దృష్టి దోషం అనేది డైరెక్ట్గా వచ్చి మన యొక్క ప్లాట్కి హిట్ అయినప్పుడు, మన ఇంటికి హిట్ అయినప్పుడు, దీని పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. సో దీనికి సంబంధించిన ఒకే ఒక రహస్యం మీకు ఇదే వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అదేవిధంగా సార్, ఇది మీరు తూర్పు ఆగ్నేయానికి చెప్తున్నారు. తూర్పు ఆగ్నేయమైనా, దక్షిణమైనా, పడమరైనా, ఎక్కడైనా కానీ మన ఇంటికి వీధి పోటు అసలు పోటు ఉండకూడదు. సో కొన్ని సందర్భాలలో మనకు ఈ కార్నర్ సిట్ అయితే పర్వాలేదు అని చెప్పి చెప్పడం జరిగింది. కేవలం ఈశాన్య మూలకు, వాయువ్య పడమర వాయువ్య మూలకు, ఆగ్నేయ మూలకు, కేవలం మూలలేనండి, ఇంకెక్కడ కూడా కాదు. అయితే ఒరిజినల్ శాస్త్ర రహస్యాలు ఏంటంటే, ఈ మూలలు అన్నప్పుడు ఏంటంటే, ఈ మూలలకు తగిలినప్పుడు ఇంటికి రాదు. ఒక ఇల్లు ఎప్పుడైతే శక్తివంతంగా మారిందో, వాటిని ప్రొటెక్షన్ ఇస్తూ, అంటే వాటిని కాపాడుతూ, వాటికి రక్షణగా మనం కాంపౌండ్ని ఏర్పాటు చేస్తున్నాం. ఎప్పుడైతే వీటి శక్తి తరంగాలు మనకు ఎక్కడికి వెళ్లకుండా మనం ఈ మొత్తాన్ని బ్లాక్ చేస్తున్నాం. సో వీటికి సంబంధించి రక్షణనే ఇది. దీనికి కొంత పడితే అంత ఇబ్బంది లేదు, కానీ ఈ పోటు డైరెక్ట్గా ఈ గోడకు తగులుతూ ఇంటికి తగిలిందా, ఇది చాలా అనర్థాలకు దారితీస్తుంది. సో వీటికి పరిష్కారం ఏముంది మాకు చెప్పండి. రైట్, ఆ పరిష్కారం నేను చెప్తానండి. ఎప్పుడైతే అందరి దృష్టి ఎప్పుడైతే మీ ఇంటి మీదకి పడిందో, అప్పుడే ఆ సమస్య తీవ్రమవుతుంది. సో చాలామంది ఏం చేస్తారు, ఇక్కడ ఒక వినాయకుడిని కూర్చోబెట్టేసేసి డైరెక్ట్ దీనికి ఆపోజిట్లో కూర్చోబెట్టేసేసి పూజ చేస్తూ ఉంటారు. సో నిజంగా ఇది పరిష్కారమా? కొంతవరకే ఇది పరిష్కారం. దీనికి సంబంధించిన రహస్యం ఏంటి? అసలు ఎందుకు ఇక్కడ వినాయకుడినే ప్రతిష్ఠించాలి? ఇంకేమైనా పెట్టొచ్చా? నిజంగా చెప్పాలంటే వినాయకుడిని పెట్టకూడదు, ఇది చాలా పెద్ద దోషం. మీరు ఇట్లా వినాయకుడిని పెట్టాలి అని అనుకుంటే కనుక కంప్లీట్ ఇంటికి టచ్ చేయకుండా ఒక పెద్ద స్టేజ్ లాగా ఏర్పాటు చేసి, ఒక రూమ్ లాగా ఏర్పాటు చేసి ఇక్కడ వినాయకుడిని పెడితే నిజంగా ఇది మీకు కొంతవరకు ఫలితం ఇస్తుంది, 100%. అయితే ఇప్పుడు నైరుతి వీధి పోటు మాకుంది సార్, మాకు పరిష్కారం చెప్పండి. సింపుల్ అండి, ఒకటే. చాలా బుక్స్లో మీరు రిఫర్ చేసినప్పుడు ఒక పాయింట్ చెప్పుంటారు, ఇక్కడ మీరు గోడ కడితే ఇట్లా మీరు ఒక గోడ కట్టండి మీ పరిష్కారం అయిపోయినట్టే అంటారు. అంటే నిజంగా గోడ కడితే మరి పరిష్కారం ఉంటుందా? వినాయకుడిని పెడితే పరిష్కారం ఉంటుందా? అసలు వీటికి సంబంధించిన రహస్యం ఏంటి? ఈ రహస్యాన్ని ఈరోజు మన వీడియోలో బట్ట బయలు చేద్దాం. ఆ రహస్యం ఒక్కటి తెలిస్తే ఏ విధమైనటువంటి వాస్తు దోషాన్నైనా, అంటే ఈ వీధి పోటుకు సంబంధించిన దోషాన్నైనా మీకు మీరు సింపుల్గా తీసేయొచ్చు. సో ఒక మాట వినండి, దూరంగా ఒక వ్యక్తి కూర్చున్నాడు, ఆ వ్యక్తిని నేను ఒక 1/2 కిలోమీటర్ దూరంగా చూస్తూనే వస్తున్నాను, నా దృష్టి మొత్తం అతని మీదనే పడుతుంది. సో నేను ఎట్లా ఆలోచిస్తాను, ఈ ఆలోచన విధానం ప్రకారము నా యొక్క నకారాత్మక దృష్టి అతని మీద పడినప్పుడు అతనికి అది ఎఫెక్ట్ అవుతుంది. అట్లా మనం ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మా పిల్లల్ని ఎవరు చూసిండ్రో అని ఏమో మొత్తం అసలు వాంతులు చేసుకుంది, ఎట్లనో అయిపోయింది, ఆరోగ్యం బాగాలేదు, ఆమెకు జ్వరం వచ్చేసింది, ఆమె అట్లయిపోయింది, ఇట్లయిపోయింది, ఎవరి దృష్టి తగిలిందో అని మాట్లాడతాం కదండి. అదేవిధంగా మన ఇంటికి కూడా ఈ దృష్టి దోషం పడినప్పుడు ఈ ఇల్లు కూడా చాలా
నరకయాతన పడుతుంది. ఈ నరకయాతన ఆ ఇంట్లో ఉండే వాళ్ళ కదా ఎఫెక్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఈ దృష్టి దోషం రాకుండా మీరు కేవలం ఒక 100 రూపాయలతో కూడా దీన్ని చేయొచ్చు, 1000 రూపాయలతో చేయొచ్చు, 10000తో చేయొచ్చు. ఒక 4-5 పరిష్కార మార్గాలు మీకు చెప్తాను. ఇవన్నీ మీరు చేసుకోండి, 100% సక్సెస్ రేట్ ఉంటుంది. మీరు ఇక్కడ చూడండి, ఇది మీ ఇల్లు, ఇది రోడ్, ఇది రోడ్, లేదంటే ఇదే రోడ్ అనుకుందాం, డైరెక్ట్గా రోడే ఉంది. మీరు సింపుల్గా ఏం చేయండి అంటే, ఈ రోడ్ నుంచి వచ్చే వ్యక్తికి మీ ఇంటి గోడ అంటే ఈ గోడ కనిపించకుండా ఇక్కడ మీరు ఒక గోడ కట్టొచ్చు. ఇది ఒకటోది. గోడ ఎంతవరకు కట్టొచ్చు అండి? ఈ హైట్ వరకు కట్టుకోవచ్చు, అంటే ఒక 8-10 ఫీట్ల వరకు ఒక గోడ కట్టొచ్చు. ఇది ఒకటో పరిష్కారం. రెండవ పరిష్కారం ఏంటి, మీరు ఇక్కడ నుంచి వచ్చే వ్యక్తికి మీ ఇల్లు కనపడకుండా ఇక్కడ మొత్తం చెట్లు పెంచేసుకొని ఫుల్గా ఇట్లా కవర్ అయిపోవాలన్నమాట. అంటే మీ ఇల్లే కనిపించొద్దు వాళ్ళకు. ఒకవేళ ఇది చేసుకున్న 100% రిజల్ట్ ఉంటుంది. మూడో పరిష్కారం, మీ దగ్గర ఏదైనా పెద్ద బ్యానర్ ఉంది, ఒక పొలిటీషియన్ ఉంది, లేదంటే ఏదైనా కార్యక్రమాలకు సంబంధించి ఒక పెద్ద బ్యానర్ ఉంది, ఏదైనా ఒకటి, ఆ పెద్ద బ్యానర్ తీసుకొచ్చి మీ ఇంటి గోడ మీ ఇల్లు కనపడకుండా ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక బ్యానర్ పెట్టేసేయండి. అంటే వచ్చే వ్యక్తి యొక్క దృష్టి ఎప్పుడైతే ఈ చెట్ల మీద పడిందో తన దృష్టి అనేది చెట్టుకి వెళ్తుంది కానీ ఇంటికి రాదు. మీరు అబ్జర్వ్ చేయండి. అదేవిధంగా గోడ కట్టినప్పుడు గోడకు దృష్టి వెళ్తుంది, అది ఇంటికి రాదు. మూడోది, మీరు ఒక పెద్ద బ్యానర్ వేసినప్పుడు, ఒక బ్యానర్ అడ్డుగా వేసినప్పుడు వచ్చే వ్యక్తికి ఆ బ్యానరే కనిపిస్తుంది, ఎండగా ఇల్లు కనిపించదు. దృష్టి దోషాన్ని మరల్చినప్పుడు ఈ వీధిపోటు యొక్క ప్రభావం చాలా వరకు తగ్గిపోతుంది. నా పాయింట్ మీకు చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మన హరివాస్తు ఛానల్లో ఎన్నో రోజుల నుంచి ఎంతోమంది ఈ వీధి పోటుకు సంబంధించిన పరిష్కారం ఏదైతే ఉందో ఈ పరిష్కారం కోసం ఎంతోమంది నాకు అడిగారు. చాలామంది స్కిప్ చేస్తూ వీడియోలు చూస్తున్నారు. ఆ పని చేయకండి, పూర్తి వీడియో చూడండి. 100% మీరు దీనికి మించిన పరిష్కారం అనేది దొరకదు. ఇంకా దీనికి సంబంధించిన వివరాలు, దీనికి సంబంధించిన ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నేను షేర్ చేస్తాను. షార్ట్లీ మీ అందరికీ వీడియోస్ కూడా నేను అందిస్తూనే ఉంటాను. మన హరివాస్తు ప్రేక్షకులందరూ కూడా మన వీడియోస్ని చాలామందికి ఫార్వర్డ్ చేయండి. ఈ సీక్రెట్స్ మీ వాళ్ళందరికీ తెలిస్తే కూడా సంతోషం కదండి. ఓకేనా? ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.